Hello my dear students write these first 5 questions in the day 1 schedule the first question is define term histology what is it otherwise called second question is Define term tautonomy. What does third question is what does ICZN stand for? Fourth question is write the full form of IUCN in which book threatened species are enlisted. And the fifth question is mention any two medicinal products obtained from nature. దీస్ ఫైవ్ క్వశ్చన్ యు ఫాస్ట్ రైడ్ డౌన్ మై డియర్ స్టూడెంట్స్ హలో మై డియర్ స్టూడెంట్స్ డే వన్ షెడ్యూల్లో మొదటిగా తెలుగులో మొదటి క్వశ్చన్ కణజాల శాస్త్రాన్ని నిర్వచించండి దీనికి గల మరొక పేరు ఏమి సెకండ్ క్వశ్చన్ టాటోనమీ అంటే ఏమిటి రెండు ఉదాహరణలు ఇవ్వండి మూడవ క్వశ్చన్ ఐసీజెడ్ ఎన్ను విపులీకరించండి నాలుగో క్వశ్చన్ ఐయుసిఎన్ను విపులీకరించి అంతరించిపోతున్న జాతుల పట్టికను ఏ పుస్తకంలో ప్రచురిస్తారు లేదా ఏ పుస్తకంలో ఇస్తారు ఇచ్చారు ఐదవ క్వశ్చన్ ప్రకృతి నుంచి లభించే ఏవైనా రెండు ఔషధాలను పేర్కొనండి ఇవి నోట్ డౌన్ చేసుకున్న తర్వాత వీటి గురించి చర్చించుకుందాం మై డియర్ స్టూడెంట్స్ హలో మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఆన్సర్ చెప్పుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏజ్ దట్ ఈస్ ద హిస్టాలజీ కణజాల శాస్త్రము అనేటటువంటి తెలుగులో చూసినట్లయితే కణజాలను గూర్చి చదివే శాస్త్రాన్ని కణజాల శాస్త్రము అంటారు దీనికి ఇంకొక పేరు సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రము ఓకే ఇంగ్లీష్లో స్టడీ అబౌట్ మైక్రోస్కోపిక్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ టిష్యూస్ ఇట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ మైక్రోఎనాటమీ మైక్రోఎనాటమీ నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ ఆన్సర్ ఈస్ వాట్ ఈస్ టాటోనమీ శాస్త్రీయ నామంలో జాతి ప్రజాతి ఒకటే అయినట్లయితే అంటే సే ఇక్కడ మీకు కింద ఉదాహరణ కనబడుతుంది యాక్సిస్ యాక్సిస్ మచ్చల జింక అంటే యాక్సిస్ జాతి మరియు ప్రజాతి నామ నామంలో ఒకటే ఒకటే అయినట్లయితే దానిని టాటోనిమి అంటారు ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ నేమింగ్ యానిమల్స్ ఇన్ విచ్ జనరిక్ అండ్ స్పెసిఫిక్ నేమ్స్ ఆర్ సేమ్ జనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ నేమ్ ఆర్ సేమ్ యాక్సిస్ యాక్సిస్ మచ్చల జింక స్పాటెడ్ డీల్ నాజా నాజా నాగుపాము కోబ్రా థర్డ్ ఆన్సర్ ఈస్ ఐసీజెడ్ఎన్ ను విపులీకరించండి వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఐసీజెడ్ఎన్ ఎక్స్పాండ్ ఐసీజెడ్ఎన్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువలాజికల్ నామనిక్లేచర్ తెలుగులో అంతర్జాతీయ జంతు నామీకరణ నియమావళి హలో మై డియర్ స్టూడెంట్స్ ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫోర్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దే ఆర్ ఎన్లిస్టెడ్ ఇన్ ద బుక్ రెడ్ డేటా బుక్ త్రెటెన్ స్పీసీస్ అంతరించిపోతున్నటువంటి జాతులను రెడ్ డేటా పుస్తకంలో ప్రచురిస్తారు లేదా ఇచ్చారు అనేటటువంటి తెలుగులో ఉంది అదేవిధంగా చదువుకోవచ్చు ప్రచురిస్తారు ఇస్ ఇచ్చారు అనేటటువంటిది గుర్తుంచుకోండి ఐదవ ఆన్సర్ మెడిసినల్ ప్రొడక్ట్స్ అనేటటువంటి దాని గురించి టూ మెడిసినల్ ప్రొడక్ట్స్ దే ఆర్ డిజిటాలిన్ అనేటటువంటి డ్రగ్ని డిజిటాలిస్ పర్పూరియా అనేటటువంటి మొక్క నుంచి తీస్తారు సి హార్ట్ ప్రాబ్లమ్స్ టు ట్రీట్ హార్ట్ ప్రాబ్లమ్స్ విన్ బ్లాస్టిన్ అనేటటువంటి పదార్థాన్ని వింకారోజియా అనేటటువంటి మొక్క నుంచి ఇట్ ఈస్ డిరైడ్ ఫ్రమ్ వింకారోజియా ప్లాంట్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫార్ ట్రీటింగ్ క్యాన్సర్ దీస్ ఆర్ ద ఫైవ్ క్వశ్చన్స్ ఇన్ ద ఫస్ట్ డే సెషన్ మై డియర్ స్టూడెంట్స్ విత్ దిస్ వీఆర్ కంప్లీటెడ్ దిస్ సెషన్

ఏ పేజీలో ఉన్నదో ఆ పేజ్ సెవెంత్ పేజీలో చూసుకోవచ్చు సెవెంత్ ఎయిత్ పేజెస్లో బ్రాంచెస్ ఆఫ్ జువాలజీలో చూసుకోవచ్చు అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ టాటోనమీలో టాటోనమీ అనేటటువంటిది లెవెంత్ పేజీలో చూడవచ్చు అదేవిధంగా ఇది తెలుగు మీడియం బుక్ లెవెన్త్ ఇంగ్లీష్ మీడియం కూడా మోస్ట్లీ అదే పేజెస్ ఉంటాయి లేకపోతే ఇంకా వేరే పక్క పేజీలో చూడండి అదేవిధంగా ఈ డిజిటాలిన్ అనేటటువంటి దాన్ని డిజిటాలిస్ డిజిటాలిన్ డిజిటాలిస్ పర్పూరియా విన్ బ్లాస్టిన్ అనేటటువంటి ట్వంటీ పేజీలో చూడండి అదేవిధంగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అనేటటువంటి దాన్ని ఇరవై నాలుగో పేజీలో చూడండి ఇరవై నాలుగో పేజీలో చూస్తే మీకు తెలుస్తుంది అదేవిధంగా మనకి ఇంకొక క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ఐసీజెడన్ను విపులీకరించండి అనేటటువంటిది కూడా నామీకరణలో పదకొండవ పేజీలో ఉంటుంది ఇది పదకొండవ పేజీ ఏడవ పేజీ మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది పదకొండవ పేజీ ఏడవ పేజీ అదేవిధంగా ఇరవై పద ఇరవయో పేజీ అదేవిధంగా ఇరవై నాలుగో పేజీ ఈ ఐదు క్వశ్చన్లు మీకు ఈ పేజెస్లో దొరుకుతాయి మై డియర్ స్టూడెంట్స్ విత్ దిస్ కంప్లీటెడ్ దిస్ సెషన్ Thank you. If you like this video, share, subscribe, and help others to learn more from my channel. And also, if you don't like my video, so give the suggestions to me. I want to improve myself.